జ్ఞాన సంపన్నాం విశ్వచైతన్యదాయిని అఖండ భారతీం వందే విశ్వశాంతి విధాయిని. మాతా ప్రథమో గురుః, తల్లియే మొదటి గురువు. నమాతః పరదైవతం, తల్లిని మించిన దైవం లేదు అన్నారు పెద్దలు. తల్లులకే తల్లి, మాతలకే మాత మన దేశమాత, మన భారతదేశ మాతృభూమి, విశ్వ ప్రపంచానికి విజ్ఞానం పంచిన వేదభూమి, శాస్త్ర సంస్కారాలను పంచిన శాస్త్రభూమి, కర్మ సిద్ధాంతం బోధించిన కర్మభూమి, భగవద్గీతతో మానవాళికి కర్తవ్యం బోధించిన గీతాచార్య భూమి, బుద్ధునిగన్న శాంతిభూమి, జ్ఞానమార్గం చూపిన శంకరులనుగన్న జగద్గురు భూమి, శారదా రామకృష్ణులనుగన్న సత్యభూమి, వివేకానందునిగన్న వివేకభూమి, శివాజీలు వీర సావర్కర్లనుగన్న వీరభూమి, అంబేద్కర్లనుగన్న రాజ్యాంగ భూమి, మహాత్ములనుగన్న మహనీయ భూమి, దీనదయాళులనుగన్న దివ్యభూమి, భగత్ సింగులనుగన్న భగభగ పరాక్రమ భూమి, ఇటువంటి అద్భుత ప్రతిభులను, పరమహంసలను, పరాత్పరులను గన్న ఈ దేవభూమికి, మాతృభూమికి ఏమివ్వగలం? జన్మరుణం ఎలా తీర్చుకోగలం? మంగళహారతిగా, నీరాజనంగా, ఒక సప్తహారతిగా వెలిగించడం ద్వారా మన మాతృదేశ రుణం తీర్చుకుందాం. ఇదిగో ఆ మంగళ నీరాజనాన్ని వెలిగించి ఇద్దాం. దేశభక్తి హారతి, కుల ప్రాంత భాషా వర్గ భేదాలు లేకుండా త్యాగమయుల త్యాగాలు ఆధారంగా స్వేచ్ఛా స్వాతంత్ర్య వాయువులు పీలుస్తూ స్వేచ్ఛా భారతాన్ని అఖండ భారతంగా, విశ్వగురు భారతంగా పరాయణుడై, ప్రతి వ్యక్తి ఒక వీర సావర్కరుడై, తేజో భాస్కరుడై, ఉక్కు పిడికేళ్లు బిగించిన ప్రతి యువకుడు ఒక వీర సింహమై, ఎక్కడా వంచని తలతో ఒక హిమాలయమై, మహిమాలయమై భారతదేశమాత చరణాబ్జాల ముందు మాత్రమే వందే మాతరంగా వంచిన తలతో హృదయ పీఠాన్ని ప్రణయాంక పీఠంగా మలచి పరమభక్తితో ఇచ్చే ఈ దేశభక్తి హారతి, 130 కోట్ల భారతీయ హృదయాలు ఇచ్చే ఈ దేశభక్తి హారతి, ప్రజారాజ్యాంగ హారతి. ఈ దేశంలో పుట్టిన ప్రతి మనిషి మహనీయుడే, మాననీయుడే. శ్రమించి పంట పండించే ప్రతి కర్షకుడు ఒక నందీశ్వరుడే. జై కిసాన్ అంటూ ప్రతి రైతును ఆదరించి అక్కున చేర్చుకునే ప్రతి సామ్యవాది ప్రజ్ఞా పరమేశ్వరుడే. సామాన్యుని మొదలు అసామాన్యుని వరకు ఈ దేశ ఫలాలు అందరికీ సమానంగా అందాలనే స్ఫూర్తితో 500కు పైగా సభ్యులు కలిగిన లోక్సభ, రాజ్యసభలను ఆధునిక దేవాలయాలుగా భావించి ఆ సోపానక్రమంలో తలను వంచి సాష్టాంగముగా నమస్కరించి ఆ మట్టిని నుదుటి విభూతిరేఖలుగా దాల్చే మేధావులతో, సామ్యవాదులతో, సర్వప్రజా శ్రేయకాంక్షులతో ఇచ్చే ఈ హారతి ప్రజా స్వరాజ్య హారతి, ప్రజారాజ్యాంగ హారతి.
సింహహారతి. సింహం పరాక్రమానికి ప్రతీక, సింహం రాజసానికి ప్రతీక. సింహం వెనుదిరిగి చూసుకొని తన వాళ్ల యొక్క, తన నిన్నటి యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని మళ్లీ ఆచరించే తన సింహావలోకనానికి ప్రతీక సింహం. వీరుల వీరచైతన్య పౌరుషాలకు పరాయి పాలన క్రింద నలిగినవాడు గుండుకెదురుగా గుండెను నిలిపి నిలిచిన భారత స్వాతంత్ర్య సమర వీర సింహాలు. విప్పి విదల్చిన జూలు ఇప్పటికీ మన ఎగరేసిన తలలపై ఎగురుతూనే ఉంది. భూమార్గ, జలమార్గ, వాయుమార్గములలో త్రివిధ దళసింహములై శత్రుసేనల ఉక్కడగించే మహాపరాక్రమ శక్తిధర అరివీర భయంకర త్రిసింహ వీర విహార ఖడ్గచాలన శిరస్త్రాణ ప్రాణహారతి వైరి మార్గ మార్గణ విజయవీర ప్రతాపమూర్తులై భారతమాత మణిమయ వజ్ర కిరీటంలో వెలుగొందే మూడు సింహాల హారతి ఈ త్రిసింహ హారతి. శ్రీచక్ర హారతి. ఇది శ్రీచక్రం, సర్వదేవతా నిలయం, సర్వధర్మ నిలయం. ఆరు ఋతువులకు, షట్చక్రాలకు, పది దిక్కులకు, కాలచక్రానికి నిలయం ఈ శ్రీచక్రం. మొత్తం ఈ బ్రహ్మాండానికి నిలయం శ్రీచక్రం. చక్రం ప్రగతికి, కదలికకు, చైతన్యానికి ప్రతీక. చక్రం ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. చక్రం పూర్ణానికి, శూన్యానికి చిహ్నం. మానవుడు ఎక్కడి నుంచి పుట్టాడో అక్కడికే పోవడంలోని పూర్ణత, సమగ్రత ఇక్కడ కనిపిస్తుంది. సూర్యుడు పూర్ణచక్రం, చంద్రుడు చక్రం, భూగోళం చక్రం. మానవుని ప్రతి కదలిక చక్రంపై ఆధారపడి ఉంది. నాదబిందు కళలు చక్రస్వరూపం. మహావిష్ణువు చేతిలోని చక్రం ఈ చక్రం. ఇదే మన భారతాంబకిచ్చే శ్రీచక్ర హారతి. వేదహారతి. అసలు ఈ దేశం అంటే ఏమిటి, ఈ సంస్కృతి అంటే ఏమిటి అని ఆలోచిస్తే, ఈ దేశం హిమాలయం, ఈ దేశం గంగా ప్రవాహం, ఈ దేశం గోధూళి విన్యస్తం, ఈ దేశం ఇతిహాసం, ఈ దేశం సంప్రదాయం, ఈ దేశం సదాచారం, ఈ దేశం పురాణం, ఈ దేశం శాస్త్రం, ఈ దేశం ధర్మం, ఈ దేశం సంస్కృతం. ఒక్క మాటలో చెప్పాలంటే జ్ఞానం ఈ దేశం, ధర్మం జ్ఞానధర్మం, కర్మయోగ మర్మ మార్గాలను బోధించే అంతర్నాదం వేదం. పాశ్చాత్య దేశాలు నీలిరంగుల చిత్రాలు గీస్తూ చెట్టు బెరడులను వస్త్రాలుగా, మాన సంరక్షణగా అనాగరిక దశలో ఉన్నప్పుడే ఈ దేశం విశ్వవిద్యాలయం విజ్ఞాన ప్రసారాన్ని నిత్య సుప్రభాతంగా ప్రకాశాన్ని అనుభవించేట్టుగా చేసింది నా వేదం. నాగరికత నవనీత మందించిన నా వేదం, ఖగోళ గోళాలను శోధించిన నా వేదం, సరస్వతి శ్రీనూపుర సింజానం నా వేదం,
ఇది అనాది నాడే అందిన మహాఖ్యాతి. అందుకే నా ఈ వేద హారతి. విశ్వసేనాహారతి. ప్రతి భారతీయ సైనికుడు ఒక విశ్వక్సేనుడు. రాత్రనక పగలనక మంచుకొండల సరిహద్దుల్లో కంటిపై రెప్ప వాల్చక భారతదేశ మాతృరక్షణా బద్ధ కంకణ దీక్షితుడై నిరంతరం జై హింద్ నినాదంతో వీరచక్రాలుగా, అశోక చక్రాలుగా, పరమవీర చక్రాలుగా, మహావీర శూర విక్రమ చక్రాలుగా, శుష్క ముష్కర శత్రు శిరఛేదనం చెయ్యగల పరాక్రమ చక్రాలుగా, మూడు దళాలు పరమేశ్వర త్రిశూల చక్రంగా, ఏ క్షణంలోనైనా ఏ మెరుపుదాడులనైనా త్రిప్పికొట్టగల కొదమ సింహాలై జూలు విదల్చి ఎగిరి దూకే సైన్య విన్యాస ధన్య చైతన్య దీప్తియే జై జవాన్ అన్న మహామంత్రంతో మన భారతమాతకు మనమిచ్చే విశ్వ చైతన్య సైన్య హారతి విశ్వసేనాహారతి. భారతీయ ఝండా హారతి. తెల్లదనం స్వచ్ఛతకు, కాషాయం త్యాగానికి, పచ్చదనం సస్యశ్యామల దేశ సుభిక్షతకు చిహ్నమై, చక్రం ధర్మానికి ఆధారమై వెలుగుతోన్న మన త్రివర్ణ పతాకం కేవలం ఒక గుడ్డ కాదు, గాండ్రించు పులిబిడ్డిన వ్యక్తిత్వం పరిమళిస్తుంది. గోవు, గంగా సింధువాది నదీనదాలు, రామాయణ భారత భాగవత గీతాది వాంగ్మయాలు, హిమాలయ వింధ్యాది పర్వతాలు, తీర్థాలు, క్షేత్రాలు, భాషలు, భావాలు, బంధాలు, అనుబంధాలు అన్నీ త్రివర్ణ పతాకమై మన కళ్ల ముందు మెరుస్తాయి. ఎక్కడా వంచని తలను భక్తితో ఇక్కడ వంచి ప్రతి భారతీయుడు తల ఎత్తుకునేలా మన భారతాంబకు చేసేదే ఈ భారతీయ ఝండా హారతి.